Hey guys, I'm Shabana. Welcome back to my channel. Ee roju mi andar kosam Mughlai chicken recipe ni tayar chesi chupinchabothunnanu. Deenni chicken kurma ani kuda antaru. So chala easy ga ayipothundi. Tappakunda try cheyandi. Deeniki kavalsina ingredients tayari vidhanam okkasari chuddam. Indukosam nenu 1/2 kg varaku chicken ni teesukunnanu. Deentloki 1 teaspoon salt, 1/2 teaspoon pepper powder ni add cheyandi. ఈ రెండింటిని బాగా కలిపేసి ఇంకా దీంట్లోకి మనం ఆయిల్ పెరుగు వేయాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ ఈ రెండు సరిపోతుంది. సో మూత పెట్టేసి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. 30 నిమిషాల తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేస్తున్నాను. ఇందులోకి 2 స్మాల్ సైజ్ ఆనియన్స్ని మిక్సీ పట్టేసేయండి. ఆ పేస్ట్ని మీరు ఇట్లా 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇది మనకి మీడియం ఫ్లేమ్ ఉండాలి. సో 2 మినిట్స్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసేసి 2 to 3 మినిట్స్ ఇలా కుక్ చేసుకోండి. ఇలా 2 to 3 మినిట్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసేసి మరొక 1 నిమిషం కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో. సో మనకి చికెన్ లైట్గా కుక్ అయిందని అర్థమవుతుంది 5 మినిట్స్కి. అప్పటి వరకు మీరు ఇలా కలియపెడుతూ ఉండండి. ఇలా మనకి 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగనే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మరొక 2 మినిట్స్ మీరు ఇలా కుక్ చేసుకోండి. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టండి, లేకపోతే మనం అడుగంటుతుంది. ఈ టైంలో నేను 2 చిన్న టొమాటోస్ని తీసుకున్నాను. వాటిని పేస్ట్ చేసేసి ఆ ప్యూరిని కూడా వేసేసాను దీంట్లోకి. ఇప్పుడు మనం 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో ఆ టొమాటో ప్యూరీ ఆ చికెన్ గ్రేవీకి మొత్తం పట్టేసి మనకి సైడ్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట 3-4 మినిట్స్కి. సో చూసారా, మనకి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మధ్య మధ్యలో ఒక్కసారి కలియపెడుతూ ఉండండి. సో మనకి ఇక్కడ 4 మినిట్స్ అయిపోయింది. ఈ టైంలో రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 15 జీడిపప్పు పలుకుల్ని తీసి ఇలా పేస్ట్ చేశాను, దాన్ని కూడా వేసేసేయండి. అలాగనే 4 టేబుల్ స్పూన్ పెరుగుని కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా మరొక్కసారి కలిపెట్టుకోండి. 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇక్కడ మనకి 3 మినిట్స్ అయిపోయింది. ఈ టైంలో మనము 1 చిన్న గ్లాస్ నిండా వాటర్ యాడ్ చేసేసేయండి. అంటే 150 ml వాటర్ ఉండేలాగా. వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ లో హీట్లో కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. సో చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోతుంది, తప్పకుండా ట్రై చేయండి. 15 నిమిషాల తర్వాత మనకి ఇలా ఆయిల్ పైన తేలుతూ ఉంటుంది, అంటే చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. ఈ టైంలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇదే ఈరోజు మనకి మొగలాయ్ చికెన్ ఆర్ చికెన్ కుర్మా అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఎలా అనిపించింది వీడియో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షబానా అజ్మీస్ కుక్ బుక్.